స్తుతి పాడుటకే ఓ జీవనదాత నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను ఓ తల్లివలే నన్ను, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవితకాలమంతా ఆరాధించి గణపరతురు. స్తుతి పాడుటకే ఓహో నీవేనయ్యా. కిరణాలు కనుమరుగా నా దుఃఖ దీ
ఉంది నీ తాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచిన నీ దివ్య సంకల్పమే అవనిలో శుభ పాడుటకే జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతురు హేతువు లేక ప్రేమించినావు వేడుకగా ఇలనను మార్చినావు కలవర ముందిన వేళలయందు నా చెయ్యి విడువక నడిపించినావు హేతువు లేక ప్రేమించినావు నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే ఓ నా నోట సుదిగారమై నిలిచిన ప్రతి సలమున ప్రతి సలమున ఆరేను సెలయేరు జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును జీవిత
మోకరించి రెండు చేతులు యేసువైపు చాపి, మోకరించి అందరు రెండు చేతులు యేసువైపు చాపి ఆరాధించి గణపరు. నన్ను ఎందుకు బ్రతికించావు ప్రభు అని మన అడిగిన ప్రశ్నకు సమాధానమే ఈ పాట. ఎందుకు బ్రతుకుతున్నాం, ఎవరి కోసం బ్రతకాలి, నా బ్రతుకు మూలముగా ఎవరికి లాభం, అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. నువ్వు పుట్టకపోతే బాగుండేదని కొన్నిసార్లు తల్లిదండ్రులు అనొచ్చు, ఎవరిని ఉద్ధరించడానికి పుట్టావు అని అనొచ్చు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం అని కూడా అనొచ్చు. ఎవరు అనడం ఏంటి, కొన్నిసార్లు నీకే అనిపించవచ్చు. భూమి మీద బ్రతకడం అవసరమా, నా వల్ల ఎవరికి లాభం, ఎవరికి ప్రయోజనం, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు నీ మనసులో. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమే పాట, స్తుతి పాడుట కొరకే ఆయన నిన్ను బ్రతికించాడు. స్తుతి పాడుట కొరకే ఆయన నిన్ను బ్రతికించాడు. స్తుతించు, స్తుతించే నిమిత్తం ఈ బ్రతుకు ప్రభు కొరకే, ఈ బ్రతుకు ప్రభు కొరకే, ఆయన స్తుతించడం కొరకు ప్రభు నిన్ను బ్రతికించాడు, ఆయన కీర్తించడానికి కొరకు నిన్ను ప్రభు బ్రతికిస్తున్నాడు. మనుషులు నీవు చావాలని కోరుకున్నా కూడా, మరణపు అంచులోకి నీ వెళ్ళినా కూడా, మరలా 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 ప్రభు నిన్ను వెలుపులకు తీసుకొస్తున్నాడంటే, మరలా 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 జీవంలోనికి నడిపిస్తున్నాడంటే, కారణం నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి, మహిమపరచబడాలి. నీ నోట స్తుతి గానం ఉండాలి, ఎల్లప్పుడూ కీర్తించాలి. నీ స్తుతుల సింహాసనమందు ఆయన ఆశీనుడు కావాలి. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడని, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడని. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాను, ఒకని తల్లి తన బిడ్డను ఓదార్చినట్లు నేను ఓదారుస్తూ ఉన్నాను. నిన్ను పోషిస్తుండేది నేనే, నిన్ను సంరక్షిస్తుండేది నేనే, నీకు జీవం ఇచ్చుచుండేది నేనే అంటాడు ఆయన. మనం మారిపోతున్నా కూడా ఆయన ప్రేమ ఎన్నడూ మారలేదు. మనం మారిపోతాం, మనం మారిపోతాం. మన పరిస్థితులు మారినప్పుడు, మనకన్నీ అనుకూలంగా మారినప్పుడు, మనుషులం కదా, మనుషులు ప్రేమ లభించినప్పుడు, మనుషులు మనల్ని అభిమానిస్తున్నప్పుడు, మనుషులు నేను ఉన్నానని అంటూ ఉన్నప్పుడు, మనుషులు వెనుతట్టి ధైర్యపరిచినప్పుడు, మనుషుల ప్రేమలో మైమరిచిపోయి దేవుని మీద ఉన్న మన ప్రేమను మనం పోగొట్టుకుంటున్నామేమో. మనుషులు మోసం చేసినప్పుడు, మనుషులు చేయి విడిచినప్పుడు, మనుషులు మనల్ని అవమానపరిచినప్పుడు, నేనున్నానని వాళ్ళే మనకు వ్యతిరేకంగా లేచినప్పుడు కృంగిపోయి దేవుని వైపు చూడగలిగితే దేవుని ప్రేమ ఎన్నడూ మారలేదండి. ఇంకా చేతులు చాపి ఆయన తన చెంతకు నేను పిలుస్తూనే ఉన్నాడు. ఇన్ని ఘోరాలు చేశాను కదా ఆయన నన్ను క్షమిస్తాడంటే, క్షమించడకు సిద్ధ మనసు గల దేవుడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి,
ఆయన నీ తండ్రి, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమలో మార్పు లేదు. భూమి ఆకాశాలు గతించిపోయిన, భూమిలో ఆకాశంలో మార్పులు వచ్చిన దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. యేసు ప్రేమ ఎన్నడు మారదు, 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 మారదు. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతుడు, జీవిత కాలమంతా కథురాల బరబల కథురాల బరబల కథురాల చప్పట్లు కొడుతూ అందరు బిగ్గరగా గణపరతు
నిన్నే ఆరాధించి గణపరతు, నిన్నే ఆరాధించి గణపరతు.